గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ ముందే ఈ రిజల్ట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియో ని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి లెట్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆటోమోటివ్ లైటింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ కోటలో లో వీళ్ళ ఆపరేటింగ్ మంచి గ్రోతే డెలివర్ చేశారు బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు థర్టీ వన్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని ఫార్టీ త్రీ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఫార్టీ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేశారు ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మంచి గ్రోతే డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ మనకి నెంబర్ చూసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయిన కనిపిస్తుంది కదా కానీ దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ లోను డ్రాప్ కనపడుతుంది అండ్ అలాగే ప్రాఫిట్ లోను డ్రాప్ కనపడుతుంది అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది సో సిక్లికాలిటీ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాంతోనే మనకి సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది సో దాని వల్ల మనం సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు సో ఈరోయర్ లో చూసినట్లయితే మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోతే డెలివర్ చేశారు నెక్స్ట్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రొడక్ట్ సేల్ చేసేటువంటి నైకా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోన్ ఇయర్ లో చూసిన కోట్రాన్ కార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో ఈరోన్ ఇయర్ లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కోట్రాన్ కోటర్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ కమింగ్ టు ప్యాట్ ఈరోన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో వన్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కోట్రాన్ క్వార్టర్ లోని పాయింట్ గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ ఈ క్వార్టర్ లో ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ కమింగ్ టు కీ ఆపరేటింగ్ మెట్రిక్స్ వీళ్ళ బోత్ సెగ్మెంట్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్ యొక్క ఆర్డర్స్ లోని మనకి ఈరో నీర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివరీ చేశారు ఈవెన్ ఆవరేజ్ ఆర్డర్ వాల్యూ లో కూడా ఈరో నీర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివరీ చేయడం జరిగింది అండ్ వీళ్ళ జీఎంవి అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ లో కూడా ఈ రెండు సెగ్మెంట్స్ లోను ఈరో నీర్ లోను క్వార్టర్ అండ్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివరీ చేశారు ఓవరాల్ గా వీళ్ళ బోత్ సెగ్మెంట్స్ యొక్క కీ మెట్రిక్స్ లోనైతే ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి ఇంప్రూవ్మెంట్ కనపరచడం జరిగింది టోటల్ గా చూసుకుంటే నైకా వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ తో పాటు వీళ్ళ వీళ్ళ సూపర్ స్టోర్ బై నైకా ఈ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ఎస్ఎన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ నుంచి నైకా ఈ రిటైల్ లిమిటెడ్ కి డీమర్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది ఇలా డీమర్ చేయడం ద్వారా వీళ్ళ ఆన్లైన్ బ్యూటీ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని సింగిల్ ఎంటిటీకి కన్సాలిడేట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది నెక్స్ట్ వేరియస్ ఎంటిటీస్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్ ప్రమోషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం లాస్ట్ ఇయర్ సేమ్ కోటతో కంపేర్ చేసిన ప్రీవియస్ కోటతో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివరీ చేశారు అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో వన్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కోటర్ అండ్ కోటర్ లోని థర్టీ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో ఏకంగా నైన్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కోటర్ అండ్ కోటర్ లోని హండ్రెడ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూ లో డెలివరీ చేసిన గ్రోత్ కన్నా కూడా ఎబిటా అండ్ ప్యాట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ బాగా పెరిగింది ఈ అదర్ ఇన్కమ్ పెరగడంతోనే మనకి ప్రాఫిట్ లోని ఇంత గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఈ అదర్ ఇన్కమ్ పెరగడంతో పాటు ఈ క్వార్టర్ లో వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ కూడా బాగానే తగ్గింది ఈ అదర్ ఇన్కమ్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే ఐపీఓ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో దానిపైన హైయర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిందని దీంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళు అదర్ ఇన్కమ్ బాగా పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు అండ్ కమింగ్ టు దిస్ చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు హైయెస్ట్ క్వార్టర్లీ రెవెన్యూ ని జనరేట్ చేయడం జరిగింది ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో జాగిల్ వాళ్ళు మంచి డెలివరీ చేశారు నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం లాస్ట్ ఇయర్ సేమ్ కోటర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్ట తో కంపేర్ చేసిన ఈ కార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటా లో కూడా ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కమింగ్ టు ప్యాట్ ఈరోట్ లో త్రీ హండ్రెడ్ థర్టీ నైన్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని ఫోర్టీన్ పర్సెంట్ డ్రాప్ కనిపిస్తుంది ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోబిటాను గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా దానికి రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ సిగ్నిఫికెంట్ గా పెరిగాయి ఈ ట్యాక్ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతోనే మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసెస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ రెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది అదే ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ నెంబర్ చేస్తే బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేశారు నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ ఆపరేటింగ్ రెవెన్యూ లో జస్ట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ గ్రోత్ డెలివరీ చేశారు అండ్ ప్యాట్ లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోనూ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఈరోన్ ఇయర్ బేసెస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో ఇంత మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ బాగా పెరిగింది ఈ అదర్ ఇన్కమ్ బాగా పెరగడంతో మనకి ఆపరేటింగ్ రెవెన్యూ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు ట్వంటీ ఫోర్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని ట్వంటీ నైన్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పర్ఫార్మెన్స్ ఈయోన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ గేమింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ఎబిటాలోను డ్రాప్ కనిపిస్తుంది అండ్ అలాగే యాక్ టెక్ సిగ్మెంట్ రెవెన్యూస్ లోను ఎబిటాలో కూడా బాగానే డ్రాప్ కనిపిస్తుంది బట్ వీళ్ళ ఈ స్పోర్ట్స్ సెగ్మెంట్ ఉన్నది కదా ఈ సిగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను ఎబిటాలో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే హీరోన్ ఇయర్ బేసెస్ లో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది ఓవరాల్ గా ఈ కార్టర్ లో వీళ్ళ ఈ స్పోర్ట్స్ సిగ్మెంట్ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ క్వార్టర్ వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో అయితే గ్రోత్ కనిపిస్తుంది నెక్స్ట్ నవీన్ ఫ్లోరిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్స్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని లోన్ పర్సెంట్ డ్రాప్ కనపడతాయి ట్లైతేటర్ బేసెస్ లో సిక్స్ పర్సెంట్ గ్రోత్ రెలివర్ చేశారు బట్ ఆపరేటింగ్ ఎబిటా లో ఈరోన్ ఇయర్ లో చూసిన కార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో ఈరోన్ ఇయర్ లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ డ్రాప్ కనిపిస్తున్నట్లయితే క్వటర్ ఆన్ క్వార్టర్ లో ట్వంటీ నైన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది యాక్చువల్లీ మీరు చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళకి ఫిఫ్టీ టూ క్రోర్స్ వర్త్ ఎక్సెప్షన్ ఐటమ్స్ రూపంలో వచ్చి ఈ ఎక్సెప్షన్ ఐటమ్స్ యాడ్ అయినా కూడా మనకి ఈరోన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కానీ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షన్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్ వీళ్ళ సిడిఎం రెవెన్యూస్ లో ఏకంగా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఫార్టీ డ్రాప్ కనిపిస్తుంది ఈ క్యూ సేల్స్ ఇంపాక్ట్ అవ్వడానికి వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఒక కీ మాలిక్యూల్ యొక్క సేల్స్ ని పోస్ట్ చేయడం వల్ల ఈ క్యూ సేల్స్ అయితే ఇంపాక్ట్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు అండ్ వీళ్ళ హెచ్పీపీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది అంటే అండ్ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ కనిపిస్తుంది చూసుకుంటే ఈ క్వటర్ లోని నవీన్ ఫ్లోరైన్ వాళ్ళు కొంచెం వీక్ ని డెలివరీ చేశారు నెక్స్ట్ పిఎన్జి హెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ కమింగ్ టు ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ సెవెంటీ సిక్స్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్ లో సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని సెవెంటీ టూ క్రోర్స్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది ఈయోన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేశారు మెయిన్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో మనకి ప్రాఫిట్ లోని గ్రోత్ కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే పీఎన్జీ హెల్త్ వాళ్ళు ఈ క్వార్టర్ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ఫైనాన్షియల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి టూ హండ్రెడ్ రూపీస్ ఇంటర్మ్ డివిడెంట్ ని అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ఈ డివిడెంట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు ఫిబ్రవరి ఫోర్టీన్త్ గా ఫిక్స్ చేశారు నెక్స్ట్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రాడికో కైతన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టతో కంపేర్ చేసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లోని ఈరోన్ ఇయర్ లో ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే అండ్ క్వార్లోని నైన్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది బట్ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది టోటల్ గా ఈ క్వార్టర్ లోని ఈరోన్ ఇయర్ బేసెస్ లోని వీళ్ళ ఐఎంఎఫ్ఎల్ అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ వాల్యూమ్ లోని త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ప్రెస్టేజ్ అండ్ అబో బ్రాండ్స్ వాల్యూమ్స్ లోని ఈరో లోని ట్వంటీ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని రాడికో కైతాన్ వాళ్ళ నెంబర్స్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివరీ చేశారు కాకపోతే మార్జిన్స్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది నెక్స్ట్ పెయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బర్జర్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ సేమ్ కోట తో కంపేర్ చేసిన ప్రీవియస్ కోట తో కంపేర్ చేసిన ఈ కోట లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డీసెంట్ గ్రోతే డెలివరీ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ కోట లో వీళ్ళు టూ నాట్ వన్ క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ లో టూ హండ్రెడ్ నైన్స్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ కి వీళ్ళ ప్యాట్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ పెరిగింది ఓవరాల్ గా ఈరోజు చూసిన క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ టోటల్ గా ఈరో నీర్ లో చూసినా కోట్రాన్ కార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ బాటమ్ లైన్ లో ఈరో నీర్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ నెంబర్స్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది దట్స్ ఫర్ టు మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుద్దంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి నేను చంద్రేఖర్ పత్రి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ డే